ఫేజ్ 2లో 2778 జరిగితే 1033 తెలుగుదేశం పార్టీ గెలిచాం 37.67, అలయన్స్ 65 గెలిచారు 2.37, 1098 పంచాయతీలతో 39.52% తెలుగుదేశం పార్టీ బలపరిచిన అభ్యర్థులు గెలిచారు. ఇంకొక పక్కన చూస్తే ఈ ఎన్నికలన్నీ కూడా రాష్ట్ర ప్రజలందరూ వాచ్ చేస్తున్నారు. ఉదయం 6:30 నుంచి పోలింగ్ ప్రారంభమైతే 3:30 గంటలకు పోలింగ్ పూర్తి చేసుకొని 4:30 గంటలకి కౌంటింగ్ ప్రారంభమవుతుంది. అక్కడి నుంచి మీరు ఒకసారి చూసినప్పుడు బూతుల మంత్రి 271 ఓట్లతో వాళ్ళ గ్రామంలో ఓడిపోయారు. ఒక ఎంపీ పిల్లి సుభాష్ చంద్రబోస్ వాళ్ళ ఊర్లో 206 ఓట్లతో ఓడిపోయారు. ఇంకొక పక్క ఒక ఎంపీ వాళ్ళ సొంత గ్రామం తెలుగుదేశానికి ఏకగ్రీవమైన రుద్రవరంలో నర్సీపట్నం ఎమ్మెల్యే 73 ఓట్లతో వాళ్ళ గ్రామంలో ఓడిపోయారు. అదే మరి ఇంకొక పక్కన మంత్రి గౌతమ్ రెడ్డి మర్రిపాడులో 100 ఓట్లతో వాళ్ళ ఊరు కూడా ఓడిపోయే పరిస్థితికి వచ్చారు. ఇలాంటి నేను చెప్తే చాలా ఉన్నాయి. వీళ్ళ యొక్క ఏదైతే వీళ్ళ యొక్క బేస్ ఉందో అది మొత్తం కంపించే పరిస్థితి వచ్చింది. భవిష్యత్తులో ఈ నాయకులు సొంత గ్రామాల్లో కూడా ప్రజలు మిమ్మల్ని చీకొట్టే పరిస్థితి వస్తూ ఉంది. మీరు చేసే తప్పుడు పనుల వల్ల, అరాచకాల వల్ల ప్రజలు మిమ్మల్ని ఎక్కడికక్కడ నిలదీసే పరిస్థితి వస్తూ ఉంది. మీరు భయపెట్టినా, భయభ్రాంతులు చేసినా, లేకపోతే వాళ్ళపైన దాడులు చేసినా ప్రాణాలు కూడా లెక్కబెట్టుకోకుండా ముందుకొచ్చి పోరాడడానికి సిద్ధంగా ఉన్నారు.